కానీ ఇది చెప్పండి సార్, ఇలాంటి స్టోరీ ఒకటి రాయాలనుకున్నప్పుడు సమ్ హౌ సమ్వేర్ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ సంథింగ్ పర్సనల్, సో ఏదైనా కనెక్ట్ అయ్యారా, ఎక్కడైనా నిజాలు ఉన్నాయా? ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దర్ స్టోరీస్ అండ్ ఐఎమ్ నో డిఫరెంట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఓనమాలు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ ఫ్లవర్. ఐ మీన్ లైక్ మనము దాంట్లో పార్ట్గా అంటే ఇట్ కుడ్ బి ఎ లెసన్, ఇట్ కుడ్ బి ఎ లెర్నింగ్, ఇట్ కుడ్ బి అబ్జర్వేషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎ బుక్, ఇట్ కుడ్ బి ఎక్స్పీరియన్స్. అన్నిటినీ మనము వి టేక్ ఇట్ అండ్ లైక్ యునో ఏదో సేయింగ్ అన్నట్టు అందరూ రాయస్సే తీసుకొని వాల్ కట్టమన్నట్టు. ఐ మీన్ లైక్ యూ టేక్ ద బెస్ట్ థింగ్స్ అండ్ ట్రెజర్ దెమ్ అండ్ ట్రై టు లైక్ యునో సమ్ మూవింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఐ మీన్ లైక్ ఇట్ నాట్ బి నెసర్లీ ఇన్ యువర్ లైఫ్, యాజ్ అన్ ఎక్స్పెక్టేటర్ చూసినప్పుడు కూడా మూవ్ అయ్యే ఉంటాయి. కొన్ని అబ్జర్వెంట్గా ఉన్నప్పుడు మనకు చాలా గమ్మత్తైన విషయాలు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ సమకూర్చి దాన్ని ఒక రియలిస్టిక్ స్పేస్ తీసుకొచ్చి, ఎందుకంటే నాకు విజయ్ని కాస్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు, అంటే విజయ్ ఐ నరేటెడ్ విజయ్ స్టోరీ ఈవెన్ బిఫోర్ అర్జున్ రెడ్డి వాజ్ రిలీజ్ అండ్ అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత స్టోరీ ప్రిపేర్ అయిపోయిందా? అర్జున్ రెడ్డి షూటింగ్లో చెప్పాను నేను కథ. ఓకే, సో అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై డ్రాఫ్ట్స్ ఆల్ దాట్ లైక్ యూ నో, మీన్ వైల్ హీ డిడ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్, ఐ వాజ్ ఆల్సో బిజీ రైటింగ్ అండ్ ఆల్. ఇమేజ్ మారిపోయింది విజయ్ది, ఐ మీన్ హీ బికమ్ ఎ సూపర్ స్టార్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ బికాస్ వెన్ ఐ నరేటెడ్ విజయ్ వాజ్ నాట్ ఎ సూపర్ స్టార్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ మనం చెప్పే కదా ఒక సూపర్ స్టార్ విల్ యాడ్, బికాస్ విజయ్ గ్రూ అప్ యాజ్ అన్ యాక్టర్ టు సూపర్ స్టార్, సో ద యాక్టర్ కోషెంట్ ఇన్ హిమ్ ఈస్ వెరీ హై. ఆల్దో ఈజ్ సూపర్ స్టార్, still he has that basic instance of being an actor and living in that character, so his stardom will definitely add to it. I felt very happy working with Vijay. Is like maza untadi appudu kondartho nippu. No, for example when I was doing Malli Malli with Nitya Sharma, I had one good experiences konni films issai. This film has given me wonderful experience and tremendous learning because these are all talented people around me. You are not a master. Combo. Yeah, you are not a master of all. You can't be master of all. Everybody will be there and you will, all these people will teach you. You have to learn. Nakaithe I have I feel very happy doing this film. So mee vishayaniki vaste kuda mee chesina movies annitlo kuda manchi martial characters kavachu, homely characters kavachu, oka cricketer kavachu, anni different different shades unnai. When it comes to ee story specially chustunte ante already sir tho work chesaru oka sari kabatti malli oppukunnara ledante mari intha mandi heroines unnaru complete glamour roles lo untaru vallani telisina vishayame. So meeru chesi chaala match cheppochu telisina vishayam ani mee cinema ne chudaledu ante villa chustunte almost anipistundi glamour anedi adi chuste telisina kada nenu cinema lo chaala glamorous ga untanu ledante no అది అంటే అందం అనేది ఒక్కొక్కరు అందం ఒక్కొక్కలా ఉంటుంది. గ్లామర్ డెఫినేషన్ ఏంటి గ్లామర్? అందుకే అంటున్నాను అందం అనేది ఒక్కొక్కరి చూసే కళ్ళను బట్టి ఉంటుంది అందం అంటారు. సో మీది ఎవరి చామ్ వాళ్ళకే ఉంటుంది సార్. నేను చెప్పేది అయితే అదనమాట, అంటే ఒక హౌస్ వైఫ్ అవుట్ అండ్ అవుట్ ఒక్కొక్క సమ్ టైమ్స్ యూనో ఎక్స్ట్రీమ్లీ గ్లామర్ అంటే వాళ్ళలోనే కనిపిస్తుంది, చూసే కళ్ళను బట్టి ఉంటుంది అంటే అనిపిస్తుంది కదా. యాజ్ ఏ హీరోయిన్ ఆన్ స్క్రీన్ కనిపించాలంటే ఈ మూవీలో చేయాలి వద్దా అని మీకు అనిపించింది ఆ స్టోరీ విన్నప్పుడు? అసలు చాలా అంత నాకు అనిపించింది. నేను నాకు అసలు ఫుల్ స్టోరీ కూడా చెప్పలేదు ఆయన. ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే నేను చెప్పాను నేను చేస్తాను ఈ సినిమా. మీరు ఫుల్ స్టోరీ వినకుండా మూవీ ఒప్పుకున్నారా? నేను ఫస్ట్ హాఫ్లోనే ఓకే చెప్పేశా. ఫస్ట్ హాఫ్లోనే ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, షూటింగ్ డేస్ పంపాను, నేను చెన్నైకి వెళ్తాను, సెకండ్ హాఫ్ వచ్చి వింటాను ఎప్పుడైనా షూటింగ్ స్పాట్లో అని చెప్పి వెళ్ళిపోయాను నేను. సో సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, యూనో ఆయన చెప్పిన విధం, ఆయన చెప్పిన ఇలాంటి కథలు. ఇప్పుడు ఒక సినిమా చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 రోజులు సినిమా ఇంపాక్ట్ ఉండాలి. మనం అది గుర్తు కూడా రాలేదంటే ఓకే ఏదో ఎంజాయ్ చేసాం వచ్చాం, బట్ దిస్ ఫిల్మ్ విల్ మీకు ఆ మైండ్లో ఒక 2 డేస్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, ఆ సినిమా హ్యాంగ్ ఓవర్ అంటారు కదా. సో ఎలాగా ఇది హౌస్ దిస్ లైక్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ కెన్ సీ. దిస్ క్యారెక్టర్ సువర్ణ క్యారెక్టర్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా తెలుగు సినిమాలో నేను చూడలేదు, ఏమో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో. పీపుల్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ అందరికీ నచ్చుతుంది, అన్ని క్యారెక్టర్స్ నచ్చుతుంది. మేబీ సిన్స్ ఐఎమ్ డూయింగ్ సువర్ణ నేను కొంచెం సెల్ఫిష్గా కూడా చెప్పచ్చు,
బట్ ఐమ్ వెరీ ష్యూర్ ఎవ్రీబడి బికాస్ సీనయ్య ఇలాంటి సీనయ్య అని మీరు చూడుండరు సినిమాలో. అంటే విజయ్ ఇస్ ద ఫస్ట్ బ్రష్ ఆఫ్ బీయింగ్ సంథింగ్ లైక్ సీనయ్య. విజయ్ ఇస్ ఫస్ట్ టైం టు బీ లైక్ దిస్. ఐ హావ్ డన్ ఇలాంటి రోల్స్ నేను తమిళ్లో చేశాను, తెలుగులో ఇదే ఫస్ట్. లైక్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ మై డెబ్యూ. హస్బెండ్ మెటీరియల్, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, ఫ్లటర్ మెటీరియల్ అంటే అలాగే మీరు చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. విచ్ విజయ్ యూ వాంట్ అనేసి టేక్ యువర్ ఛాన్స్. పెన్ను పేపర్ మేడం కథ రాసేస్తా. నిజంగా అంటే లేదు, అంటే అలా షేడ్స్ అని కూడా చూపిస్తున్నారు కదా అమ్మాయి. లైక్ హస్బెండ్ ఆర్ లైక్ అంటే అలా చెప్పలేమండి, ఎందుకంటే ఒక అబ్బాయి లైఫ్ లో ఇన్ని షేడ్స్ ఉంటాయి డెఫినెట్లీ. తెలిసే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కూడా, తెలిసే ప్రేమిస్తారు, తెలిసే అన్ని జరిగిపోతున్నప్పుడు. సో అది జడ్జ్ చేయడం కదా, దాని గురించి ఆలోచించడం వేస్ట్ సార్ చెప్పాలి. అసలు నిజం చెప్పండి, అసలు దీని గురించి ఆలోచించడం వేస్ట్ కదా అమ్మాయిలు. అంటే జరుగుతూ ఉంటాయి, వాట్ ప్రెసెంట్ అనేది చూడాలి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, యూ హ్యావ్ టు బి హ్యాపీ. అండ్ ఐ థింక్ ద బెస్ట్ జాయ్ ఆఫ్ లైఫ్ ఇస్ లవ్. ప్రేమ ఇచ్చిన హై ఇంకేది ఇయ్యదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఇట్ కీప్స్ గోయింగ్ కదా. రకరకాల ఈ హైస్ ఉంటాయి జనాలకి, కానీ నెలలు గడిచినా సంవత్సరాలు గడిచినా టిల్ వీ కంటిన్యూ టు బ్రీత్, వన్ థింగ్ కీప్స్ అస్ లైక్ యు నో గెట్ గ్లూడ్. మనం హ్యాపీగా ఉండటానికి ఏకైక కారణం ప్రేమ అని నేను పర్సనల్ ఫీల్. ఐ మీన్ లైక్ I don't know if you agree with me or not, but that is my personal feeling. Yeah, you can see so much of love in the film. Oka joy untadu kada. I mean like telling a love story is such a joyous thing anipistadu naaku. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Nenu mee Jabardast Navin. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe to iDream Media. This is Manjula. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol untundi. Dani laagi pattukottandi. Marchipoyadu. Okay na? Subscribe to iDream.